రాజుగారు ఇవాల గుడ్ ఫుడ్ లో గ్రీన్ పీస్ శాండ్విచ్. అవునండి. సో శాండ్విచ్ లో గ్రీన్ పీస్ కాంబినేషన్ అంటే మనకి ఎలా ఉంటుంది? బాగుంటుందాండి? బాగుంటుందండి. ఆ కొంచెం అంటే వెరైటీగా రెగ్యులర్ గా చేసుకునే వెజిటబుల్స్ అలా కాకుండా కొంచెం ఇలా గ్రీన్ పీస్ తో కాని ఇలా వాటితో చేసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. శాండ్విచ్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్ గా చేసుకోవడానికి కూడా ఈజీగా బాగుంటుంది. అవునండి. ఓకే అండి, గ్రీన్ పీస్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీస్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ బటర్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. కాల్చుకోవాలి. ఓకే. నార్మల్గా ఘీ అప్లై చేసుకుని కూడా రోస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా? ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కువగా మటుకు మనం వెన్నతోనే చేసుకుంటాం. సో ఇక్కడ వీట్ బ్రెడ్ తీసుకున్నారా అండి మీరు? బ్రౌన్ బ్రెడ్ అండి. అదే బ్రౌన్ బ్రెడ్. సో బ్రౌన్ బ్రెడ్ కొంచెం హెల్త్ కూడా మనకి మంచిది. అండ్ శాండ్విచ్ అవన్నీ స్టఫింగ్ చేసినప్పుడు మనకి చక్కగా పైనుంచి అది గట్టిగా ఉండి ఉంటుంది. యాక్చువల్లీ మిల్క్ బ్రెడ్ మనకు అంతగా రాదు క్రిస్పీగా. సో ఇలా కొన్ని స్లైసెస్ మనం ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. సో అలా ఒక 4 స్లైస్లు మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ వీటి మధ్యలో మనం స్టఫ్ చేసుకుంటాం కదా, బౌల్ ఇస్తారా? స్టఫింగ్ కూడా రెడీ చేసుకోవాలి. అవునండి. సో ఇక్కడ ఉడికించిన పచ్చి బఠానీలు మెరిపి పెట్టేసుకున్నాం. బఠానీలు ఉడికించేసి మెరిపి పెట్టేసుకున్నారు. అవునండి. అలాగే ఉడికించిన బంగాళదుంప కూడా మెరిపి పెట్టుకున్నారు. ఓకే. సో మనకు అలా మెరిపి పెట్టుకుంటేనే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఓకే, చాట్ మసాలా, కొత్తిమీర అండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. చాట్ మసాలా కూడా జనరల్ గా శాండ్విచ్ లో వాడుతుంటారా అండి? చాలా తక్కువ అండి. అంటే ఇక్కడ మనం గ్రీన్ పీస్ తర్వాత బంగాళదుంప తీసుకున్నాం కదా, సో వీటితో అయితే ఆ కాంబినేషన్ బాగా కుదురుతుంది. ఓకే, రెడీ అయిపోయింది. సో మనం ఈ మిశ్రమాన్ని వీటిపైన సమంగా పరచుకోవాలి. ఓకే. ఇలా చేసేసుకుంటే మనకి నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ పెట్టినప్పుడు కూడా అది చక్కగా ఈవెన్ గా సెట్ అయిపోతుంది. అవునండి. కానీ మనం ముక్కల కింద అలా వేసుకుంటే బయట వచ్చేస్తూ ఏం రాదండి. సో అది కూడా నేను కట్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఇలా క్లోజ్ చేసుకోవాలి. బోడిస్తారా? ఓకే. ఇంకొకటి కూడా స్టఫ్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా పెట్టేసుకుని మనం కావాల్సితే అంచులు పెట్టుకోవచ్చు, లేదా కట్ చేసి కూడా తీసేసేయచ్చు. ఓకే. కొంతమంది అంచులు ఇష్టపడతారు. ఇష్టపడతారండి. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా అలాగే తీసేసుకోవచ్చు. ట్రయాంగిల్ షేప్ కట్ చేస్తున్నాను. ఇది వాళ్ళ ఇష్టం అండి, స్క్వేర్ లో కానీ ట్రయాంగిల్స్ లో కానీ రెక్టాంగిల్ లో కానీ ఎలా కావాల్సి అలా కట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ప్లేట్ ఇస్తారా? ట్రయాంగిల్ గా కట్ చేసుకుంటేనే మనకు ఆ షేప్ అది చక్కగా తెలుస్తుంది. ఓకే, శాండ్విచ్ రెడీ. శాండ్విచ్ రెడీ అయిపోయింది రాజుగారు. అలాగే మా కోసం ఒక చక్కటి కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా అండి.
సో దానికి సెట్ అయ్యే విధంగా చిన్న కార్వింగ్ చేస్తాను ఓకే సో శాండ్విచ్ కి సెట్ అయ్యే విధంగా అవునండి అంటే ప్లేట్ ప్రెజెంటేషన్ చేస్తారు కదా సో అలా హాఫ్ కట్ చేసుకొని స్లైసెస్ లా కట్ చేయాలండి ఓకే ఓకే డీప్ కట్ ఇలా అలా డీప్ గా దగ్గర దగ్గరగా కట్ చేసుకోవాలి అవునండి అంటే స్లైస్ దేనికది సెపరేట్ గా ఉండాలి ఓ ఓకే సో ఫస్ట్ అండ్ లాస్ట్ స్లైస్ మనం తీసేసాం దాని తర్వాత ఇదిలా కింద పెట్టేసి దీనిలా మనం స్ప్రెడ్ చేస్తాం ఓ వావ్ సో దీని ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలండి సో మనకు ఒక ఫ్లవర్ షేప్ లో వస్తుంది ఆహా ఓకే ఓకే ఎక్కడైతే స్టార్ట్ చేసామో మనం కటింగ్ సో అక్కడ నుంచి రోల్ చేసుకోవాలి రౌండ్ అటు సైడ్ కూడా పడిపోకుండా బ్యాలెన్సింగ్ గా రెండు చేతులతో అటు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రోల్ సపోర్ట్ ఇస్తూ మనం రోల్ చేసుకోవాలి వావ్ ఓకే సో కొంచెం సైడ్ సపోర్ట్ ఇవ్వడానికి వి షేప్ లో కట్ చేసి స్కిన్ పీల్ చేయాలి ఇలా హాఫ్ వర్క్ చేస్తే మనకు ఇలా ఫోల్డ్ అవుతుంది సో ఇలా వి షేప్ లో కట్ చేసుకొని సో మనకి ఎన్ని పీసెస్ కావాలి అన్ని రెడీ చేసుకోవాలి ముందుగా ఓకే ప్లేట్ ఇస్తారా యా సో లీవ్స్ లాగా లీవ్స్ లాగా సైడ్స్ పెట్టేసుకోవాలి అవునండి ఓకే ప్లేట్ కే మంచి బ్యూటీ వచ్చింది శాండ్విచ్ తో చక్కగా మనం ఇలా ప్లేట్ ప్రెజెంటేషన్ చేసుకుంటే హ్యాపీగా తినే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఓకే గ్రీన్ పీస్ శాండ్విచ్ రెడీ అండి థాంక్యూ సో మచ్ అండి ఓకే గ్రీన్ పీస్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ చేయబోయే ముందు ఈ శాండ్విచ్ తయారీ విధానం మరోసారి చూద్దాం గ్రీన్ పీస్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం బ్రెడ్ స్లైస్ ను వెన్నతో రెండు వైపులా కాల్చి ఉంచాలి ఉడికించిన పచ్చి బఠానీలు బంగాళాదుంప మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు ఉప్పు చాట్ మసాలా కొత్తిమీర వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాల్చుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన సమానంగా పరిచి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీస్ శాండ్విచ్ రెడీ